అబ్బా ఏ ముడికి పాడైతుంది ఓ అన్న జర ఏసి వెంచరాదే ఓ చెప్పర్తలేదు మీ ఇళ్ళల సుత ఇట్లనే ఉన్నదా ఇక హెడ్లైన్ చూస్తే దబ్బ దబ్బ ఇయాల్టి వార్తలు చెప్పుకుందాం ఇళ్ళు వంచుతలేరు పైసలు ఇస్తలేరు ఇంత గూడు కోసం గరీబుల పోరు శుర్వైంది పంట నష్టం పంచుడు ఆల్చం ఉంది కాంటాల్ పెట్టుడు లగ్గం బైక్ కోసం పిలగాని జిజ్జు ఎమ్మెల్యేనే పైసలు ఇచ్చిండు కుద్దు కమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం మీద లొల్లి తీసేయాలంట కృష్ణుని రూపంకెళ్ళి పక్కా ఉంటదట జనసేన పొత్తు అయినా ఓడిస్తదట వైసీపీ చిత్తు 24 గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఇంటింటికి నీళ్లు ప్రకృతి వనాలు నర్సరీలు వైకుంఠధామాలు రైతు వేదికల గురించి గొప్పగా చెప్తారు మనోళ్ళు అయితే ఇవన్నిటికంటే మొదలు చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అల్లుడొస్తే ఏడు ఉంటాడు బిడ్డొస్తే ఏడు ఉంటుంది ఇల్లు అట్లుండాలి ఇట్లుండాలని చెప్పినోళ్ళు ఇవాళ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుత మాట్లాడతలేరు చూద్దాం పండ్రి మరి ఏం జరుగుతుందో హైదరాబాద్ గోషమాల 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తానికి పెద్ద పండుగ లెక్కనే చేసిండ్రు దేశంలో ఇంకే సర్కార్ ఇట్లా కట్టలేదు కేసీఆర్ సార్ లెక్క ఇంకెవ్వరు ఏలుబడి చేయలేదని గొప్పగా చెప్పుకున్నారు మంత్రులు హైదరాబాద్ లో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఇప్పటిదాకా వచ్చింది ఉత్త 4000 ఇండ్లే ఇంకో 65000 ఇండ్లు కట్టి తయారుగున్నా పంచడానికి ధరిస్తలేదు మనోళ్లకు గా కొల్లూరున అయితే ఒక్కకానే 15600 ఇండ్లు కట్టి ఏడాది అయినా ఇగిస్తాం అగిస్తామని ముహూర్తాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి సార్ రావాలని మొన్న కొత్త సచివాలయం ఓపెనింగ్ నాడు మంత్రి రామన్న ఫస్ట్ సంతకం ఇండ్లు వంచే కాగితం మీదనే పెట్టింది గాని పని అయితే ముంగట వార్త లేదు ఇక జిల్లాలలో ఇంకో 100000 ఇండ్లు కట్టిస్తామని గొప్పగా చెప్పి ఇప్పటిదాకా 20000 ఇండ్లు వంచవచ్చు గంతే ఆడాడ కట్టినవి పడావు అడుతున్నాయి భరేవా సిట్టింగ్ లకు మంచి అడ్డాలు అవుతున్నాయి ఏహే ఇంకే నడిస్తారని పబ్లిక్ తాళాలు వలగొట్టి జొర్రుతున్నారు మాకిస్తలేరు మాకిస్తలేరని కలెక్టర్ ఆఫీస్ల కాడ తహసీల్దార్ ఆఫీస్ల కాడ సీతం లొల్లు దినాము కారు జై కొట్టిన వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారు మరి ఒక్క ఇంత రెండు గవర్నమెంట్ ఉద్యోగాలుండి ఇల్లు అంటే లంచం తీసుకున్నట్ట తీసుకోనట్ట సర్కార్ కట్టియకుంటే మేం కట్టిస్తామని కొన్ని సంఘాలు దిగి పైకం వసూలు చేసి పరారైతున్నాయి అగో బాండ్ పేపర్లు కూడా రాసి ఇచ్చిండ్రు 350000 మూడు సార్లు కడితే మీకు 9 నుంచి 10 నెలల లోపల ఇండ్లు పూర్తిగా నిర్మిస్తామని చెప్పారు ఇక ఇండ్లు కట్టడం అయ్యే పని కాదని జాగున్నోళ్ళు మీరే కట్టుకోండి 5 లక్షలు ఇస్తామని చెప్పి అది ఇప్పుడు 3కే ఫైనల్ చేసినా ఎవ్వరికి ఇయ్యలే ఇంతవరకు అటు ఇల్లు రానోళ్ళు ఇటు జాగలేనోళ్ళు గవర్నమెంట్ జాగలలో బతుకమ్మ చీరలతో గుడిసెలేసుకుంటే పోలీసులు వచ్చి కూడా వీకేస్తున్నారు మీకోసం ప్రగతి భవన్ సచివాలయం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మీకు కావాలండే టోల కోసం పోలీస్ టవర్లు కట్టి ఇదే బంగారు తెలంగాణ బంగ్లాల తెలంగాణ మురిచిపోతే ఎట్లా సాలరు మీకు 2 మాటల పవర్ ఇచ్చిన వాళ్లకు దేశకి నేత లెవెల్ కు తెచ్చిన వాళ్లకు ముఖ్యమంత్రి ఇల్లనా లేకుంటే ఎట్లా 6.5 ఏళ్ల తర్వాత సచివాలయానికి వస్తున్నారు ఇగనన్న గరీబుల ఇండ్ల మీద జర నజర్ అయ్యుండ్రి లెక్కకైతే ఇవాళ ఆనగొట్టాలి అమ్మో వద్దొద్దు ఇంకింత నష్టమైతుంది రైతులకు ఇప్పటికే మస్తు తెరలైతే చూస్తోలు లేరు కాంటలాల్చమైతున్నాయి తరుగుదీస్తుండ్రు మిల్లర్లు వంకలు చెప్తుండ్రు రైతులు రోడ్ల మీదకి వస్తుండ్రు కొట్టిన ఆనలు సాల్ దేవుడా ఆనకాలంలో కొడుదూతి ఇంతకు ఇవాళ ఆన కొట్టాలని ఎందుకన్నా అంటారా ఇగో గిందుకు పంట నష్టం పైకం గంటలు పడుతుందని సీఎం సార్ చెప్పిన 50 రోజులకు ఇవాళ శురువైంది పంచుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 37,000 ఎకరాల పేరు మీద 37 కోట్ల రూపాయలు అకౌంట్లలో లేచిండ్రు మార్చి నెలల పంట నష్టం పైకమే అని అయితే రాసిండ్రు మీద ఏప్రిల్లో మేలో జరిగిన నష్టానికి మళ్ళో పారిస్తారో మరి ఇక వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏం సందేశం ఇచ్చిండంటే అకాలంగా వచ్చేటువంటి వర్షం దాని వల్ల జరిగేటువంటి నష్టం అది పాలకుడి చేతిలో ఉండదు పనిచేసే రైతు చేతిలో ఉండదు వాజీవే కానీ కోసిన పంటలు కోసినట్టు కొనుడు సర్కార్ చేతిలోనే ఉంటది కదా సారు రప్పరప్ప కాంటాలు పెడితే ఇంత నష్టం కాకపోవు ఇంకో మంత్రి ఎర్రవెల్లి సారేమో ఛత్తీస్గఢ్ లో కూడా దెబ్బతిన్నారు ఇంతకంటే ఘోరంగా దెబ్బతిన్నారు ఆడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 5000 ఇస్తాను ఎవడైనా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాడు గువ్వ ఇంకెళ్ళి కొట్టింది
కానీ అదే ఛత్తీస్గఢ్ లో క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చుకుంటూ ఉంటుంది సార్ అక్కడి గవర్నమెంట్. మనకానేమో మా వడ్లు కొనుండ్రని రోడ్ల మీద ధర్నాలు కటింగ్ చేయొద్దని కొట్లాటలు. ఓ దిక్కు రైతులంతా ఆగంలు ఉంటే బయ్యారంలో పెట్టిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ పాత మంత్రి తుమ్మల సార్ కార్లకు అడ్డం పడ్డారు మక్క రైతులు. చల్ నడువురని గులాబీ లీడర్లు పోలీసులు పక్కకు గుంజేసిండ్రు. ఎమ్మెల్యే మేడమేమో 2 మాటలు మాట్లాడి అర్జెంట్ గా పార్టీ మీటింగ్ కు పోవాలని వెళ్లిపోయింది. ఎవసందార్ల గోసల కంటే పార్టీ మీటింగే ముఖ్యం కదా మరి. లారీలు వస్తలేవని అమాలీలు దొరుకుతలేరని మాచర్ వస్తలేదని కాంటాలు పెట్టుడు మస్తు ఆలస్యమైతుంది. ఈ కుప్పలాన్ని ఎన్నడవుతాయో 12 లక్షల ఎకరాలకు పంట నష్టం పైకం ఎన్నడొస్తుందో పో. ఇయాల రేపు ఆడవిల్ల పెళ్లి చేయాలంటే ఉత్తగైతదా? లక్షలతో పని, మంచి సంబంధం కుదిరితే కట్నం జరంత ఎక్కువ అడిగినా బిడ్డ ఏ రంది లేకుండా ఉంటుందని అప్పో సపో చేసి ఓ కయ్య చేతిలో పెడతారు అమ్మా నాయనలు. అట్లనే ఓ తాన ఓ ఆడవిల్ల పెళ్ళి అవుతుందిల్లా. చుట్టాలు పిల్లా పిల్లగాని దోస్తులు ఊరోళ్ళు అందరు వచ్చిండ్రు, కానీ పెళ్ళి అవుతుందా లేదా అని ఒకటే టెన్షను. మరి ఆఖరికి ఏమైందో తెలియాలంటే పెళ్లి పందిట్లకు మనం సుతా పోవాలి. మాజీ సర్పంచ్ బిడ్డ పెళ్లికి వచ్చిండు ఎమ్మెల్యే రసమయ్య సారు, అయితే మీద గడబడ అయితుంటే ఆడికి పోయిండు. చేయాలి బండి పెడితేనే పుసేగారుతా లేకుంటే లేదని జిజ్జు చేసిండు పిల్లగాడు. లగ్గం ఆగిపోయేటట్టున్నదని పెళ్లి పిల్ల ఏడుసుడే ఇంటి వాళ్ళు ఏడుసుడే. తప్పయ్యా కట్నం అడగద్దని ఎమ్మెల్యే సార్ చెప్పినా వినలేదట. ముందే కట్నం ఇచ్చిరట గాని బండికి పైకం వెళ్ళనందుకు గింతలొల్లి వేసిండు. ఆఖరికి రసమయ్య బాలకిషన్ సారే 50,000 కట్ట పిల్లగాని తండ్రి చేతిలో పెట్టిండు మీ వానికి నచ్చిన బండి కొని అని. అదనొక చేతిలో లేవు, ఇంకో 50,000 షోరూమ్ కు పంపిస్తా అని మాట ఇచ్చిండు. లేలే నువ్విస్తేట్లనే అదో తాకులాట. ఆఖరికి అమ్మాయి చేత అబ్బాయికి పైసలు ఇప్పిస్తే గప్పుడు తుర్తిపడి లగ్గంలో ఊకున్నాడు. ఎమ్మెల్యే సారే దగ్గరుండి పెళ్లి కార్యం జరిపించి సల్లగా బతుకురని దీవెనార్తి పెట్టిండు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ పేదింటి అడవిల పెళ్లికి గిట్ల ఆసరైండు రసమయ్య సారు. లగ్గం ఆగిపోవద్దని మీ ఆపోచన మంచిదే గాని కట్నం కోసం పందిట్లనే పంచాయతీ వ్యవస్థల గురించో పారి ఆలోచన చేస్తే బాగుండేమో. అబ్బా బొమ్మ అచ్చు పోసినట్టే వచ్చిందిరా, ఏమన్నా చెక్కిండా? గా శిల్పెవలో గాని తారీఫ్ చేయాల్సిందే. అవును ఇంతకు ఇది ఎవలిగ్రం? అవునా, గిట్లుంది మరి. ఆయన ఎట్లుంటుండే ఈయన ఎట్లుండు, అసలు గుర్తుపట్ట రాకుంటుంది గిట్లెట్లా తయారు చేసిండ్రో అని అంటుంటే ఇన్నాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్తల ఓ ఇగ్రం ఉంటుంది, అది ఎవలో అందరికీ తెలుసు. ఆయన రచ్చ రచ్చ అవుతుంది చూడురి మరి అదెవలో. ఖమ్మంలో ఎన్టీఆర్ బొమ్మ మీద కాక పుట్టింది. సినిమా హీరో బొమ్మ పెట్టుకోరు గాని మా దేవుని బొమ్మ ఎట్లా పెడతారని యాక్టర్ అమ్మ కరాటే కళ్యాణక్క యాదవ సంఘాలు గరం అవుతున్నాయి. ఎందుకంటే కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ బొమ్మ చేపిస్తురు. మళ్ళా ఎన్నో సినిమాలలో కృష్ణునేశం అద్దినట్టు కుదిరేది రామారావుకు. విగ్రహం సుత గసంటిదే ఖమ్మం లకారం చెరువు కడబెట్టిస్తుండు మంత్రి పువ్వాడ అజయ్ సారు. ఈ నెల 28 నాడు మీ తాత 100 జయంతి. గా దినం విగ్రహం ఓపెనింగ్ కార్యానికి రావాలని సిన్నెన్టీఆర్ ను మొన్ననే కలిసిండు కూడా. బొమ్మ ఎట్లుంటుందో చూపిస్తే ఫిదా అయిండట మనవాడు. చల్ దేవుని రూపంలో మనిషి విగ్రహం ఎట్లా పెడతారు? పర్మిషన్ ఇయ్యొద్దని ఇల్లు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఎన్టీఆర్ గారే శ్రీకృష్ణుడు అన్నట్టుగా జనాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. రాబోయే తరాలకి ఇతనే భగవద్గీత బోధించాడని చెప్పుకునే పరిస్థితికి ఇక యాదవ సంఘాలు గిట్ల వార్నింగ్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకోండి, శ్రీకృష్ణుడు రూపంలో పెడితే మాత్రం ఖచ్చితంగా మేము ధ్వంసం చేస్తామని. వీళ్ళని చూసి కడమ హీరోల అభిమానులు అనుకుంటారా? సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం అల్లూరు సీతారామరాజు లెక్క, రెబల్ స్టార్ కృష్ణరాజు విగ్రహం తాండ్ర పాపరాయుడు లెక్క, అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కాళిదాస్ లెక్క, శోభన్ బాబు విగ్రహం రావణ్ లెక్క, సత్యనారాయణ విగ్రహం యమున్ లెక్క కడతారేమో పో. ఏ కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్క పొత్తు పెట్టుకుంటే అని బీజేపీ వాళ్ళు, లేలే బీజేపీ బీఆర్ఎస్ పక్క ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు. చెల్ ఆ రెండు జాతీయ పార్టీలు చేతులు కలిపినాయని బీఆర్ఎస్ వాళ్ళు. ఎంఐఎం ఆ పార్టీకి సపోర్టు, వైఎస్ఆర్టీపీ ఈ పార్టీకి ఇమ్మతి, కామ్రేడ్లు వాళ్ళతో కలుస్తారు, గా పార్టీ గీళ్లతో పోతుంది అని చర్చలు నడుస్తున్నాయి. ఎప్పుడు మన రాష్ట్రం రాజకీయాలేనా? జర పక్క రాష్ట్రానికి సుత ఓదాం పాండ్రి. ఏమో అనుకున్నాం వైసీపీ నోడగొట్టాలని, చంద్రన్న కంటే పవన్ అన్ననే కశ్మీర్ ఉన్నట్టున్నాడు పో. వైసీపీ వ్యతిరేక ఓటుని క్షీలనివ్వాలి, ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్షన్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం.
కదన్నట్టు జనసేన పార్టీ పక్క పొత్తు పెట్టుకుంటుందట, అవతలలో వద్దన్నా ఒప్పిస్తాడట. మరి పొత్తు టీడీపీ తోట బీజేపీ తోట అనేది క్లారిటీ ఇస్తలేడు అధ్యక్షుల వారు. మొన్న హైదరాబాద్ వచ్చి చంద్రాల సార్ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడిండు. దీనికి మునుపు ఢిల్లీ పోయి బీజేపీ అధ్యక్షుడు నడ్డా సార్ ను కలిచేండు. ఈ లెక్కన చూస్తే పాత దోస్తులం మళ్ళా కలిపి మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయేంది? వాళ్ళు ఒప్పుకోకుండా నేను ఒప్పిస్తాను కూడా చెప్పవట్టే. అప్పుడు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే సైకిల్ తుక్కయింది, చాయ్ గిలాస వలిగిపోయింది, ఫ్యాన్ పుల్లు తిరిగింది. ఈ తాపకట్ల కానియద్దనే దిద్దుతోటున్నట్టున్నాడు కాటమరాయుడు. అయితే కార్యకర్తలు ఏమంటున్నారంటే, మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ ని కనీసం 30-40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. ఓట్లు అయ్యారు, సీట్లు ఇయ్యారు, కానీ సీఎం కావాలి, సీఎం కావాలని ఉత్తగానే గాయగాయి చేస్తారా ఉత్తమ అభిమానులు? ఇట్లా అధికార పార్టీ నోడగొడతానికి పవన్ కళ్యాణ్ సార్ పుత్తుల పిల్లలు లేస్తుంటే ఇక సీఎం సార్ ఊకుంటాడా? మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు తోడుగా లేడు. మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడు దయను, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. కానీ మొన్నదాకా పొట్టు పొట్టు తిట్టుకున్నాక మూడు పార్టీలు నిజంగానే పొత్తు పెట్టుకుంటుండొచ్చునా? ఏమో రాజకీయంలో ఏమన్నా జరగవచ్చు. దొంగల్ని దొరకబట్టాలే, లీడర్లకు సెక్యూరిటీ ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, మీటింగ్లు పెడితే బందోబస్తు అడుచుకోవాలి, ట్రాఫిక్ తిప్పలు చూడాలి. ఓ ఇట్లా శానే పనులుంటాయి పోలీసోళ్లకు. ఇంత చేసినా పోలీసులు అంటే చాలా మందికి బుగులు. ఉత్తగానే కేసులు పెడతారని, ఫైన్లు రాస్తారని, బెదిరిస్తారని భయపడతారు. కానీ అందరు పోలీసులు అట్లనే ఉండరు, కొందరు ఇగో గిట్ల సుతా ఉంటారు. పోలీస్ సార్ రిబ్బన్ కటింగ్ చేసిండే కొత్త పోలీస్ స్టేషన్ కాదు ఇల్లు, అట్లాని సర్కార్ గట్టియలే, గీసారే గట్టిచ్చిండు. పేరు నాగన్న, వనపర్తి జిల్లా పానగల్ ఎస్ఐ, సారోళ్ల స్టేషన్ లా గీ అన్న స్వీపర్. ఇలా నాయన సుతా షానేండ్లు పనిచేసిండట స్టేషన్ లా. గీ పాత రేకులు ఇంట్లుంటుండే, ఆనలకు ఊర్చుడు, ఇంట్లో సామాన్లు దడుచుడు. నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అయితే అప్పుడు వర్షాలు పడుతున్న సందర్భంలో ఆ ఇల్లు మొత్తం కూడా కారి అసలు ఉండ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు ఉండే, అది చూస్తే నాకు కొంచెం బాధ అనిపించి. ఒక్కంతో అయ్యే పని కాదు కాబట్టి అయ్యో అనిపించిన వాళ్ళు తలా ఇంత ఆశరైందట. 10 లక్షలకు మీద ఖర్చు పెడితే ఈ ఇల్లు తయారైంది. ఇలా డిఎస్పి సార్ ను పిలిచి రిబ్బన్ కటింగ్ చేపించి అన్నోళ్లను ఇండ్లకు తోలిండు. నగన్ సార్ వచ్చి మా పరిస్థితి చూసి, మా బీద కుటుంబం చూసి, దాని ద్వారా ముందుకేసి ఇల్లు కట్టించి ఇంత ఇల్లు ఏర్పంచి మమ్మల్ని దేని లాక ఇంటకు తోలిచ్చాడు. మాకి మాడు దేవుడే, అది ఏం చూడడం కూడా మేము తెలుసుకోలేము. ఓట్లేసి గెలిపించి పదవులు వస్తానికి కారణమైన వాళ్ళని పట్టించుకొని ఈ రోజులల్లా స్టేషన్ల పనిచేసే స్వీపర్ కు, గింత చక్కటి ఇల్లు కట్టించిన ఎస్ఐ నాగన్న సార్ కు సెల్యూట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఒచ్చుడు కొంచెం ఆలస్యమైతుండొచ్చు గాని దంచుడు మాత్రం పక్కా. చూడప్ప సిద్దప్ప, మండే కొలిమిలా బొగ్గులు మండుతుంటాయి, నాతో పెట్టుకున్న మాడి మాష అవుతారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటున్నాడు సూరన్న. దేని గురించి చెప్తున్నానో చాలా మందికి అర్థమయ్యే ఉంటది. ఆవు ఎండల ముచ్చట్నే గీది. ఇదేం చూసిండ్రు, రేపు ఉంటదట రోలు వల్గే కథ. హౌ మరి, ఈ కాంచెలి ఎండలు దంచుడు దంచుతాయి, జర పైలమని చెప్తురు వాతావరణ శాఖ ఆఫీసర్లు. బయట తిరిగేటోళ్లకు ఆల్రెడీ సురుకులు దాక్తనే ఉండొచ్చు. మొన్నటిదాకా ఆనలతోటి పెద్దగా తెలవలే ఎండాకాలం అంటే ఏందో. పనుల మీద బయట తిరిగేటోళ్లు తువ్వాలలు, దస్తులు, టోపులు, షెట్టిర్లు పట్టుకొని పోతున్నారు. మాలాంటి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు కనుక మేము అవకాశం ఆప్షన్ లేక బయటకు వెళ్ళడం జరిగింది. నిన్నయాలైతే నెరి, పొద్దుగాల 9 గంటల నుంచి మాపటి జామున 6 గంటల దాకా అడుగు బయట పెట్టాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. ఉడుకుగాలికి కింద మీద అవుతున్నారు మరి ఉత్తగానే. గందుకే ఇట్లా షెట్ల నీడ చూసుకొని జరసేపు కూకుంటున్నారు. నడిమిట్లా ఆడాడ ఆగుడు, జ్యూసులు నిమ్మరసం దాగుడు, మళ్ళ బండెక్కుడు. ఇక బొగ్గు బయల కాడ ఇంకెట్లుండాలే? ఎండలకు ఉడకపోతకు కార్మికులు ఆగం కాకుండా సవలతులు చేయాలని కోరుతురు. కార్మికులకి కూలర్ ప్రొవైడ్ చేయడం, మజ్జిగ ప్రొవైడ్ చేయడం, ఓఆర్ఎస్ చేయడం, మనం 24 అవర్స్ నడుస్తుంది కాబట్టి వర్కింగ్ టైమింగ్స్ కూడా చేంజ్ చేయాలి. అర్జెంటు పని ఉంటేనే బయటికి రారి, నీళ్లు గట్టిగా దాగుర్రి, ఈలైన కాడికి నీడపట్టు నీడపట్టే తిరుగుర్రి. కాలం మంచిగా కావాలని, టైంకు ఆనలు పడాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని గుళ్ళకాడ పూజలు యాగాలు చేస్తుంటారు. ఊర్లలో జరిగితే సర్పంచి లేదంటే ఎమ్మెల్యే సార్ వచ్చి పూజలలో భాగమవుతారు. జిల్లా అంతటా కలిపి జరిగితే మంత్రులు, కలెక్టర్లు, పెద్ద ఆఫీసర్లు పోతారు. రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలని సర్కార్ తరఫున చేసే యాగాలకు సీఎంలు ముంగట పడతారు.
ఆంధ్ర పబ్లిక్ సల్లగుండాలని విజయవాడలో యాగం షురూ చేసిండు సీఎం జగన్ సారు. చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం జరుగుతుంది. పంచకట్టుల యాగశాల క్రాంగనే అయ్యవార్లు ఎదురుపోయి గిట్ల ఎదుర్కొన్నారు. గోశాల దగ్గర పూజలు చేసి కపిల గోవుకు హారతులు ఇచ్చిండు. అటెనక అమ్మవారికి అభిషేకం చేసి పూజలు చేసిండు. నాలుగు యాగశాలలు 108 గుండాలతోని 6 రోజులు నడుస్తుంది యాగం. ఆంధ్ర సీఎం ఇప్పుడు చాలు చేసిండు గాని మన కేసీఆర్ సార్ అయితే ఇంతకంటే పెద్ద పెద్ద యాగాలు, హోమాలు ఎన్నో మాటలు చేసిండు. పండుగ నాడు ఊరోళ్ళంతా గుడికి పోయి అమ్మవారికి, స్వామి వాళ్లకు మొక్కులు పెట్టొస్తుంటారు. ఎవ్వలకు దోషినట్టాలు కోల్చుకుంటారు. ఇక చాలా పండుగలు ఎవ్వలింట్లో వాళ్ళు చేసుకుంటారు. కానీ బతుకమ్మ పండుగకు, బోనాల పండుగకు అట్లా కాదు. ఊరోళ్ళంతా ఒక్క తాను చేరి మా తంబురంగా చేసుకుంటారు. ఇక జాతరలకైతే షానూర్ల పబ్లిక్ మస్తు మంది వస్తుంటారు. అయినా బోనాలకు ఇంకా టైం ఉన్నది, బతుకమ్మకు బొచ్చటి రోజులున్నాయి. దగ్గర జాతరలు సుతాలేవు. ఇప్పుడు గీ ముచ్చట్లని ఎందుకు అని అంటారా? పండుగ ఉన్నదుల్లా, కానీ అందరికీ కాదు, గీళ్లకు మాత్రమే. ఆదిలాబాద్ జిల్లా చాందాటిల జాతర జాతర సాగింది. ఇలా నెత్తిన నైవేద్యాలు, క్షీరసారలు పట్టుకొని లైన్ల నిలబడి అమ్మవారికి సమర్పించొస్తున్నారు అక్కలు. అన్నల సుత లైన్లు కట్టిండ్రు. హగో గుడారాలు సుత బగ్గనే ఎలిచినాయంటే ఎన్నూర్ల పబ్లిక్ వచ్చిండ్రో అనుకునేరు. వీళ్ళంతా ఒక్కూరోళ్ళే. అట్లాని ఈ ఊరోళ్ళు కాదు, పక్కూరోళ్ళు. హాగో పక్కూరోళ్ళు వచ్చి ఈడ పండుగ చేస్తుడేంది అంటారా? దీనికో కతుంది. గ్రామ దేవత మహాలక్ష్మమ్మ అక్కడి నుంచి ఇక్కడికి మరి రావడం జరిగిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి రావడం జరుగుతుంది, మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. గదన్నట్టు ఇలాది పక్కూరు సుంకిడి. ఆ ఊరికెళ్ళి అమ్మవారు ఈ ఊరికొచ్చిందట వెనకటి కాలంలా. అప్పటికాంచి 5 ఏళ్లకోపారి ఊరోళ్ళంతా ఇడికొచ్చి జాతర చేస్తారు. అద్దమ్మ రాత్రి ఆడబిడ్డ హారతి పట్టుకొని నడుస్తుంటే ఊరోళ్ళంతా ఇండ్లకు తాళాలేసి ఆటపోతల కాంచెలు తీసుకొని వస్తున్నారు. మేము మామూలుగా హైదరాబాద్ లో ఉంటాము, ఈ పండగ కోసం వచ్చాం. తల్లికి మొక్కులు పెట్టినాక ఎవ్వల్ టెంట్ కాడ అల్లండుకొని అందరు గుడి తిని మాపటిల్లి ఇండ్ల బాట పడతారన్నట్టు. కానీ పక్కూరికి పోయి పండుగ చేసుకుంటే జరంత చిత్రం ఉన్నది కదా, ఎవ్వల నమ్మకాలు అల్లయి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.